గుడ్ మార్నింగ్ అండి అందరికీ. రఘురామకృష్ణరాజు మీద ప్రభుత్వం కక్ష సాధించిందా? ఇది నిజమేనా? భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అందరం గౌరవించాల్సిందే. ఆర్టికల్ 32 ప్రకారం ఎవరమైనా సరే మనలో ఉన్నటువంటి భావావేశాన్ని వ్యక్తీకరించుకునేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 14 ప్రకారము అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అది నిజమే, ఇది నిజమే. అయితే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఎదుటివారి మనోభావాలను దెబ్బతీస్తూ, ఎదుటివారిని కించపరుస్తూ, కులాలు మతాలను రెచ్చగొడుతూ, ప్రత్యేకించి రెడ్లను క్రిస్టియన్లను తోలనాడుతూ, వాళ్ళిద్దరినీ కూడా మతపరంగా క్రైస్తవులను, కులపరంగా రెడ్లను సమాజానికి దూరం చేయాలి, ఐసోలేట్ చేయాలి. ఐసోలేట్ చేసి మిగతా వాళ్ళందరినీ కూడా మరి సంఘటితపరిచి వీళ్ళకి వ్యతిరేకంగా మిగతా సమాజాన్ని పురికొల్పాలి అనేది ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కాదా? మరి ఈ పౌరులందరికీ ఏ విధమైనటువంటి బాధ్యతలు ఉంటాయో, మరి ఈ రాష్ట్రంలో ఎన్నికైనటువంటి చట్టసభలకు ఎన్నికైనటువంటి 25 మంది ఎంపీలకు మరి 9 మంది రాజ్యసభ సభ్యులకు, లోక్సభ సభ్యులు 25 మందికి, అదేవిధంగా 175 మంది శాసనసభ్యులకి ఇంకా సామాన్య ప్రజల కన్నా చాలా చాలా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. వీళ్ళు ప్రజల అప్రతిహితమైనటువంటి మెజారిటీతో గెలిపించుకున్నటువంటి ముఖ్యమంత్రిని, ప్రజలు ఎన్నో ఆశలతో గెలిపించుకున్నటువంటి ముఖ్యమంత్రిని కులం పేరుతో, మతం పేరుతో మరి బాధ్యత కలిగినటువంటి ఎంపీ దూషిస్తూ ఉంటే, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1 వారం కాదు, 2 వారాలు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరం పాటు ఓపిక పెట్టింది ప్రభుత్వం. ఏ రోజుకైనా మారుతాడు, ఏ రోజుకైనా తెలుసుకుంటాడు అని ప్రభుత్వం ఓపిక పడుతూ వచ్చింది. అయితే అతను ప్రభుత్వం మిన్నకుండటాన్ని అలుసుగా తీసుకొని నన్నేమి చేయలేరు, నన్నేమి పేకలేరు అతని భాషలో అనే ఉద్దేశంతో అతను రెచ్చిపోవటం మొదలుపెట్టాడు. రెచ్చిపోవటం మొదలుపెట్టి ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, టీవీల ముందు కూర్చొని రెడ్డోడు, మాలోడు, మాదిగోడు, ఈ కులాల వరకే మళ్ళీ, ఎందుకంటే దళితులు ఎక్కువగా క్రైస్తవాన్ని ఆచరించినటువంటి పరిస్థితులు తెలుసు మనకి. రెడ్డోడు, మాలోడు, మాదిగోడు. అదే తన రాజుల గురించి ప్రస్తావన చేయాల్సి వస్తే చాలా గౌరవంగా, చాలా ఉన్నతంగా, మేము క్షత్రియులం, మేము రాజులం, మేము రాజుగారులం అని చెప్పుకుంటాడు. అంటే స్పృహలో ఉండి మాట్లాడుతున్నట్లుగా, ఎదుటివారిని కించపరుస్తూ మాట్లాడుతున్నట్లుగా, నేను క్షత్రియుడిని, మరి నాకు వచ్చేసి రాచరికపు లక్షణాలు ఉన్నాయి, నన్ను నేను కోర్టుల దగ్గర బ్యాంకుల సొమ్మును దోచేసుకున్నా, నా మీద కేసులున్నా, మరి రాజులకు అవన్నీ అవసరాలు అన్నట్లుగా ఎంత అహంకారంతో మాట్లాడాడంటే, నేను క్షత్రియుడిని అండి, మేము రాజులం అవుతాం,
కానీ పనికిమాలిన వాళ్ళందరూ కూడా రాజు తగిలించుకుంటారు. మాలోడు మాదిగోడు కూడా సాల్మన్ రాజు డేవిడ్ రాజు అని పెట్టుకుంటారు. అంత మాత్రాన వాళ్ళు రాజులైపోతారా అంటూ నిమ్న జాతుల వాళ్ళని చిన్న కులాల వాళ్ళని ఆదరించాల్సిన వాళ్ళని బెదిరిస్తూ మాట్లాడితే, ఎగతాళి చేస్తూ మాట్లాడితే, వెక్కిరిస్తూ మాట్లాడితే సహించాలా? కేసు పెట్టొద్దా? కేసు పెట్టడాన్ని ఎంత స్థాయిలో ప్రజలు హర్షిస్తున్నారో అదేవిధంగా ఈ రోజున అతని తరపున అతని కోసం బయటపడినటువంటి అతని కోసం మైకులు పట్టుకొని ప్రజల ముందుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, సిపిఐ నాయకులను కూడా అదే స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అదే స్థాయిలో వాళ్ళని చాలా ఇంత దుర్మార్గులా వీళ్ళు, ఇంత అవసరమా వీళ్ళకి? సమాజం క్షేమంగా ఉండటం వీళ్ళకి ఇష్టం లేదా? సమాజంలో చిచ్చు పెట్టేటటువంటి వ్యక్తి కోసము అతను వెనక ఉన్నది వీళ్ళేనా అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఇతనితో పాటు వాళ్ళని కూడా అసహించుకునేటటువంటి స్థాయికి ప్రజలు చేరారు.